Hi viewers, welcome to GNN. Prashanth Neel, Yash combination lo vachina KGF cinema bhari commercial success ni andukunna sangati telusindi. 2018 lo elanti anchanalu lekunda release aina ee cinema anni bhashallo bhari success ni sadinchindi. Bahubali franchise tarvata pan India range lo oohinchani success sadinchina cinema ante ee cinema ne. Kannada bhashallo terekekkinchina cinemalanni chala takku budget tho terekekkevi. అది కాక ఈ రేంజ్ హిట్ అంటే ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదని చెప్పాలి. చెప్పాలంటే కన్నడ సినిమాలంటే అంతగా ఎవ్వరూ పట్టించుకోరన్న టాక్ కూడా ఉండగా దాన్ని చెరిపేసింది కేజీఎఫ్. ముఖ్యంగా కేజీఎఫ్ ఏ భాషలో చూసినా పరభాషా చిత్రం చూస్తున్న భావన ఏ ప్రేక్షకుడికి రాదు. ఇక యష్ మాస్ హీరోగా ప్రశాంత్ నీల్ ప్రజెంట్ చేసిన విధానాన్ని అన్ని భాషల్లో ఉన్న స్టార్ హీరోలందరూ ఫ్లాట్ అయిపోయారు. రిలీజ్ అయిన అన్ని భాషల్లో కేజీఎఫ్ సూపర్ హిట్ అవడానికి కారణం ఇదే అని అందరూ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. వాస్తవంగా మేకర్స్ ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం అక్టోబర్ 23నే కేజీఎఫ్ 2 రిలీజ్ చేయాలని సన్నాహాలు చేశారు. కానీ కరోనా వల్ల చిత్రీకరణ కూడా పూర్తవ్వలేదు. కాగా ఇటీవలే మళ్లీ ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకుంది. ప్రస్తుతం క్లైమాక్స్ ని శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే అధిరాగా నటిస్తున్న బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ ఈ స్కెడ్యూల్లో పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమాని భారీ స్థాయిలో 2021 సంక్రాంతికి విడుదల చేయనున్నారు. అయితే చిత్ర యూనిట్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ సీక్వెల్లో విజువల్ ఎఫెక్ట్ హైలైట్గా నిలుస్తాయని తెలుస్తోంది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, ప్రభాస్ సాహో సినిమాలని మించి కేజీఎఫ్ 2లో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇన్నాళ్ళు బాహుబలి ప్రాజెక్ట్ విజువల్ ఎఫెక్ట్ గురించి చెప్పుకున్న ప్రేక్షకులు కేజీఎఫ్ 2 రిలీజ్ అయ్యాక ఈ సినిమా గురించే మాట్లాడుకుంటారని అంటున్నారు. చూడాలి మరి కేజీఎఫ్ 2 ఏ రేంజ్లో కొడుతుందో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ తెలుగు ఛానల్. హాయ్, నేను మీ జ్యోతి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ ఛానల్.